ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ ఏం చెప్తాంది ఇది చెప్పం రానే రాదు అవ్వగారి ఇంటికి అంటే ఎల్లనే ఎల్లదేంది ఎప్పుడు ఇంట్లో ఉన్నానే అది ఏమనంటే అవ్వగారి ఇంటికో అంటే ఏ గోసరం నాకు ఇచ్చి పర్ సంపతి ఆ ఏంటిదే తయార ఏందారది అయితే నా అయితేనం అత్తను మాగరాదు స్వప్న ఇంకా తయారు కాలేదాయే ఏం చేస్తావు అయిందానే దూసురు ముడుసురు పోదామా అసలు ఏమనుకుంటారు మీరు గిట్ల కాదు గాని నువ్వైతే బయటికి వా ఈ సంగతి చెప్తా ఇడేమనా సంపతి రారాదరా రానాదే అనుకుంటాది మాతన్న నువ్వు అమ్మా పోయతరే నిమ్మలంగ పోయి నిమ్మలంగరా సరేనా అమ్మయ్య నా కోడలు అయితే దాని అవగారి ఇంటికి వెళ్ళి నాకైతే 15 రోజుల గాసం మిగులుతుంది మీ అవ్వేంది అసలు కోడలు అవ్వగారి ఇంటికి పోతా అంటే ఎందుకు ఏమిటి అనటోళ్ళని చూసినా గానీ మీ అమ్మ అంత ఉల్టా ఉన్నది ఏంది దగ్గరుండి మరి పో పో అని సాగనంపుతుంది నాకేంది గోస అది గంతే గాని పాయే చెప్పి చెప్పి నా నోరు పోతాంది నేను చెప్పుడు బంద్ చేసి అది చెప్తే నువ్వు అవుతాంది ఇక నీకు తెలివందే ఉంది పా పోదాం మా అవ్వగారింటికి పోయినప్పుడు అలా వాళ్ళకి సమాధానం చెప్పలేక నాకు ఇజ్జత్ అనిపిస్తుంది అసలు ఏంది నాకు ఈ బాధ నడుకైతే ఎక్కలేదు ఛీ నువ్వు వచ్చి వారం కాకపోయే మళ్ళీ పంపించబట్టే నా బాధ ఎవరికి చెప్పుకోమని నేను పాయిగా నేనేమన్నా ఓదనన్నానా మీ అవ్వి పంపించబట్టే ఏం చేయవంటవే దాని పిసినతనం నా సావుకి వచ్చింది చిన్న జీవితం ఏ తృప్తి లేకుండా అవుతుంది నాకు అయితే మా ఇంటి కాడ నువ్వు కూడా రెండు రోజులు ఉందా అయినా నేను నీతో మీ ఇంటి కాడ ఉంటే మావన్న బూరెట్టుకలు పట్టుకొని కిందికి మీదికి కుదిరితేదే నిన్ను పంపిస్తుంది కానీ నన్ను ఎందుకు పంపిస్తుందే మరి ఎట్లా ఇంకెన్ని రోజులు ఎట్లా అచ్చుడు పోడు లోకంలా ఎక్కడ ఉన్నది అయి నడక అయినా నా రాత మంచిగా లేదు ఛీ గులువేకే గుడ్డెలు లెక్క నా ముఖమే మంచిగా లేదు నేనేం చేయాలి పా పోదాం అటు దానికి చెప్పలేని నీకు చెప్పలేని నడు మా నడుతున్నా ఇంత ప్యాంట్ చిరిగినందుకే ప్యాంటు కోను ప్యాంటు గుట్టి అంటాడు ఇది ఎట్లా కదా సూత్త కదా దబ్బరంతో కుడుతున్నా ఎట్లా చెప్తాను సంగతి అమ్మా ఏం చెప్తానే దాన్ని ఏం చేస్తున్నారా కుట్టేస్తున్నా చినిగింది కదా అది కుట్లెత్తే ఆగదనే పక్కకు వారేసిన మళ్ళీ కుడుతున్నావే అప్పుడు సూత్తను కుట్టిండ్రా అందుకే ఆగలే ఇప్పుడు దబ్బ్రంతను కొడుతుంది ఇప్పుడు మంచిగా ఆగుతుంది నీ ఎవరి ఇది ఎక్కడ పీసినా తనే నీకు ఎవరు సాల్వ్ పడ్డదే నీకు అది వేసుకొని పోతే నా ఇజ్జత్ బాణం పోతుంది ఇజ్జతం ఇజ్జతరా ఇజ్జత్ ఉన్నోనికి ఇజ్జత్ పోతుంది రూపాయి కాపాయం చేసి బతకాలంటే గిట్నే బతకాలరా నువ్వు నోరు మూసుకొని ఇంటర్ కోసప్పుడే రావదా కానీ కొద్దిగా అన్నం వేసుకు రాపో ఆగలైతుంది
అన్న వండిన పో కూరని చేయరే అంటలేదా మరి నువ్వే వేసుకొని తిన్నావే నేను ఇంకా లచ్చక్కల ఇంటికి ముచ్చట పెట్టుకుంటా ముచ్చట పెట్టుకుంటా బువ్వ వేసుకొని పోయినరా హాలు తినగా నాకు ఇంత వేసిర్రు ఈ కూరేం చేయాలని చేయలేదురా నీ మందమైతే ఒడ్డెక్కించుకున్నావు కానీ ఇప్పుడు నాకైతే ఏం కావన్నే అరే చిన్న డబ్బల తాడు తొక్కుని వేసుకొని తినిపో బాగా వేసుకో గుమల జపన అయిపోతుంది కొంచెం వేసుకొని తినిపో పర్వారి పల్స కలుపుకో మరి జపన అయిపోద్ది సిలిండర్ ఇస్తావా అచ్చావా మా గ్యాస్ అయిపోయింది మళ్ళా నేను అచ్చనమని ఇస్తా నేను ఇయ్యా మాద దగ్గర పడ్డది దబన బువ్వన కూరను అండంగా నడమాత్రం ఆగిపోతే నేను పోవాలి మరి అత్తది అచ్చావా మరి అచ్చినట్టే నీకు ఇస్తా ఈ ఒక్క పూటకి ఏమైతుంది జరిగేలాదు కూరడు చూడు అచ్చి ఎంత రుబాబుగా అడుగుతుండో ఇందే అని ఇచ్చిన మొఖమేరా ఈ సంపద అన్న ఉంటే ఇచ్చు ఈ పిసినారది ఉంది రవ్వంత గింజ కూడా పోనీ అది ఏమో అమ్మా ఇంకా మదిగడు ఎందుకు వచ్చిండే ఆయనకి గ్యాస్ బుట్టి కావాలడ్రా దానికోసం వచ్చిండు కూరడు ఇయ్యపోయినవే మరి మనకు నీ అవని మనది మొన్ననే పెడితే కాదే అది అయిపో వరకు నెల కావాలి ఇత్తే అయిపో కదా ఎవరు అవసరం ఎట్లుంటుందో మనం ఏమైనా అవసరం పడితే తెచ్చుకోవానే ఓనికి మత్తి ఎరికెత్తి ఇంటికి వచ్చే వాళ్ళు అందరినీ ఎటో వాళ్ళు నాటు మర్ర పట్టుకుంటూ ఉంటావు అరే గింత పాపం ఉంటుందా అనే గింత కొంచెం పేషాలు ఉంటాయా అని నాకు అర్థం కాదు ఎందుకురా ఏమైంది అరే ఇక సంపదన్న వాళ్ళ ఇంటికే గ్యాస్ ఇవ్వమని పోయినా అలా అవ్వండి లేదు పో అని అదిలో కొట్టింది ఓర్ని పోయి పోయిగా లచ్చావి ఇంటికి పోయినావురా నీకు ఎవరు దొరకలేదు అరే ఇక ఆ లచ్చావా ఎంగిల్ చేత కాకిని కూడా కొట్టదురా ఎందుకంటే చేతికున్న మెతుకులు అన్ని కింద రాలుతాయని నీ గింతగానం ఉంటుందా అనే పీసెడతానం ఏ మనసులో ఏమో చిచి ఓర్ని గీదీనికే నువ్వు గంతగానం అది అవుతున్నావారా గీ పీసినర్తనమే కాదురా ఆమె పీసినర్తనం అంతా ఇంత కాదు కోడలు ఇంట్లోంటే ఖర్చు అవుతుందని అవ్వగారింటి ఏదో వెళ్తుంది గసంటి పీసేది అట్లనా అందుకనేమో సంపదన్న ఊకే లగ్గం కానట్టు ఒక్కడే తిరుగుతాడు మరి ఏమనుకుంటానవరా ఆ ఇంటి వ్యవహారమే అట్లుంటుంది సరేగా నేను వెడిపోతున్నావే నేను ఇక రోడ్డుకు పోతాను రా మా ఇంటికి చుట్టాలు వచ్చారు ఇంత శిఖరన్న మటన్న చేద్దామని పోతాను సరేగా అన్న ఇంట్లో ఇంకోటి ఎక్స్ట్రా ఉందానే సిలిండర్ జరిగరాదు ఉన్నదిరా ఇంటికాడ వదిన ఉన్నది అడిగి కొంచెం సరే అన్న సరే రేమ్ పోతాను శంకర్ తక్కువ చెప్తే కమ్మలు ఎట్లుంటదిరా తాగేది ఒక పూటనే కొద్దిగా మంచిగా చెప్తే ఏమైతుంది కడుపుకు కమ్మగా వేసుకుంటే మంచిగా ఉంటుందిరా ఒక్కనాడు వేసుకునేది మూడు రోజులు వేసుకోవాలి ఎక్కడ వేసుకున్నావు ఇదంతా నీ ఇంకా నయ్యం అమ్మా స్వప్నం దొరకచ్చుకుంటా నేను పోయి ఎందుకురా ఇప్పుడే ఉండలేవు నాలుగు రోజులు వీడికి వచ్చి ఏం పని చేస్తుంది ఏం చేసినా నీకు అదే మా అత్తగారు ఏమనుకుంటారే వాళ్ళు ఎవరిని అడిగితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పను అర్థం కాక మానం అనిపిస్తుంది నాకు అయ్యో మానం అనిపించిందా ఇదే విచిత్రం రో పోతో తచ్చుకోపోమ్మాయి పెట్రోల్కి పైసలు నాకు లేవు నీకు పెట్రోల్ మందం ఎత్తారా నువ్వు దుబారా ఖర్చు పెడతా అని నువ్వు ఉతికి ఆరెత్త బిడ్డ అరే పెట్రోల్ బాగా ఓడ చేయకు రోడ్డు సరంప ఉన్నప్పుడు తలచి పని చేయదే ఉరుకుతుంది సరే పైసలు అయితే ఫస్ట్ ఇగో తీసుకున్నట్టు కాదు బిడ్డ నాలుగు వద్దు రావాలి ఇది పట్టు అత్తది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది ఈ పోరానికి పైసా విలువ ఎప్పుడు తెలుస్తుందేమో
ఇనికి నా సాలు వాడాలి, ఇనికి ఎవరి సాలు వాడదేమో. ఏం పిల్లగా పోతాను మా అత్తగారింటికి పోతాననే మా స్వప్నందోలుగా అత్త అని స్వప్నందోలుగా అత్తవరా మీ అవ్వ పర్మిషన్ ఇచ్చిందారా ఇచ్చిందే ఏం చెప్పు అంటే నా బాధ ఎవరికి అర్థమవుతలేదు లగ్గం అయినట్టే కానీ ఏ తృప్తి లేకుండా అవుతాను సరే అన్న టైంకి వచ్చినావు ఇంకా చాయ్ తాగద్దాంపా అబ్బా సాయకి పైసలు లేవుగా ఎట్లా ఇప్పుడు నీ అవ ఉన్నది చెప్తా మనల్లేనే అబ్బా మాదిగా నా దగ్గర పైసలు లేవురా పిట్టులు మందమే ఇచ్చింది మా అవ్వ పైసలు అబ్బా సంపద అన్న నిన్నెవరు పెట్టమన్నారే మేమే దాపిస్తా అంటున్నాం నువ్వు పెడతామని ఆశ నమాకిగ సరదీరా ఇక మాది ఎలాగా కాని పారా పోదాం సప్నా ఏం బోర్లుగా వినేకి మొత్తం మేలింది గిట్లే నా తోముడు ఆగో నువ్వు తీసుకొచ్చిన బుడ్డి తోడుతుంటే గట్లనే వేస్తాయి సబ్బు తీసుకురా బోల సబ్బు తెల్లగా ఉంటా వెనకటాగా బుడ్డితో దోముకుంది మే తెల్లవ మెరుసు అర్థం లెక్క ముఖం చూసుకుందు నేనేమన్నా ఎంత పుట్టిందన్నా ఇప్పుడు పుట్టిందానే బోల సబ్బు తీసుకురా నేను కూడా దోముతా తెల్లగా అర్థం లెక్క నీకు ఇంత జామాయే బాగా ఎదురు మాట్లాడతాను నేను నీకు పని చెప్పద్దాయే ఆగో ఎవరు చెప్పకన్నారు నిన్ను ఏ పని దేనితోటి అయ్యాలో దాంతో ఎత్తనే దాని కందం బూడితోటి బురదతోటి ఎత్తే కాదు సబ్బు తీసుకురామంటే రూపాయికి రూపాయి ముళ్ళేసి పెడితే ఎట్లుంటాయి అనుకున్నావు తెల్లగా ఉండే గట్లనే ఉంటాయి నేను గిట్లే చేస్తానే నీకు ఉండ బుద్ధి తుండు లేకుండా మీ అమ్మగారింటికి మల్లవో మల్లవన్న నీ నచ్చుకు రోజు కూడా అయితే లేదు వామ్మో ఈమెతోటి పెట్టుకుంటా నేను ఎగల గాని నేను పోతాము సరే తల్లి ఇది నాకే చెప్పుతుంది ఇది కొనకరా అది కొనకరా కొనకొచ్చే ముఖమేనా ఇది ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది నెల రోజుల బియ్యం 15 రోజులు కావట్టే గిట్లయితే నేనేం పోగొత్తాయి అంటే మేమే బుక్కెడ వేసుకోవాలి జప జప తినాలి గాకన్నాయ తినడు ఇదేం పాపం ఇదేం అన్యాయం తినే తిను గంట గనం వేసుకుంటారా రెండు సార్లు వేసుకున్నావు గాకన్న తింటారే నేను గట్ల తింటే ఈ ఇంటి కట్టపోదునే నేను ఉపాసం ఉంటే ఉద్దరియాలి తిండి తినక ఉండడానికి ఇట్లా బట్ట దగ్గర పడుతుంది ఏం పాపమో ఏం అన్యాయమో రూపాయి ఎనికి వేసుకోవాలంటే గిట్లనే ఉండాలి ఇంకెప్పుడు నేర్చుకుంటావే నన్ను చూసి నేర్చుకో ఏంటి నిన్ను చూసి నేర్చుకునేది కూర అంటావు ఉల్లిగడ్డ తక్కువ పోయి వంటివి నూనె తక్కువ పోయి వంటివి ఉప్పు తక్కువ వంటివి కారం తక్కువ వంటివి అన్ని తక్కువ చెడతా కూర మంచిగా లేకపోయి కూర గిరాని గిట్లనే నాని పాడగానని చెప్పేసి నన్ను బాగా చేస్తుంది గివ్వ నేను నేర్చుకునేది ఇంటి దగ్గర నుంచి గివ్వ చూసి నేర్చుకో అన్న ఇదేం పాపం పాడైంది అన్నం తింటావా రెండు సార్లు వేసుకున్నాను లెక్క పెడుతుంది ఇక నేనెట్లా బతుకుదు నువ్వు ఏంటే మీరు మీదకి వచ్చి మాట్లాడుతున్నావు ఇంతవరకు నా కొడుకే నాకు ఎదురు మాట్లాడలే ఈ ఇంట నేను ఏదంటే అదే నడవాలి ఉప్పు అయినా పప్పు అయినా ఆఖరికి తినే తిండి అయినా అర్థమైందా తినే తిండిని కూడా గింత కండిషన్ చేయబట్టే ఈ తిండి తిన్నా ఒకటే తినకున్నా ఒకటే స్వప్న ఈ అంగి విడిదా లేదే ఇవో ఎక్కడ మగలు అక్కడనే ఉన్నాయి ఇట్లే నా పిండు ఎందుకు పోతాయి బట్టలు పెట్టాక మీ అమ్మాయి తట సరుకు ఇందాక సబ్బు పెట్టని ఇంతనేమో తెల్లగావు అవి రాకి 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 నా జబ్బలేనే గాని తెల్లగా అయితే కాలే నీ పిండు అయితే నాకు అర్థమైతలే సబ్బు సరుకు లేకపోతే అంటే నీ రెక్కలకి ఏమైంది గట్టిగా విండరాదా తెల్లగా
నిన్నంటే నీకు అంటూ దాంతో ఇట్లా పద నాకు ఏం చేయాలి ఇద్దరు మధ్యలో సాగాలి నేను నీకేం పుట్టింది నా అయ్యారు కిందేసినావు నా ముఖం అంగీతం లేదు ఆ బట్టలు అంగీతం ఉన్నా నాసా నేమోకానికేమైంది ముద్దుగున్నావు ఏడుకోకమ్మా ఈడది ఏమాడుతీవి అరే గదంతేవగా నిన్నడుసుంది కడుపులంతా పిసికినట్టు నొప్పుతుందిరా అసపడతలేదు నాకు ఇంత తిండి తిని కావాలి పో ఆ తిరగా ఎందుకుంటానమ్మ అట్లా ఇంత తిరగా గింత తింటే లేకుంటే ఏం చేస్తుంది మదిగంటే పెట్టబోతుంది నీ కడుపు నువ్వు అన్న తినే రానే పాపం అడివే ఏంది దీంతో నా బాధ నాకైతే నువ్వెందుకు ఇంత వరుతున్నావురా కడుపులా మంటలేసిందిరా ఏ హాస్పిటల్ కన్నా తీసుకుపో బాగా అలడిస్తాంది కదా పోదామా దావదా నాకు పోదామా అడుగుతాడు పట్టుకొని పో పోదామా దావకల్ల పోదావా నీలా చప్పడేకుంటావా మళ్ళీ దావకల్లకి పోతే సూదికి గోయలకు పైసలు పెడతా అని చప్పడేకుంటావా నీ అబ్బాయి పాల మీద ఖచ్చితంగా చూసుకో బాగా లేకపోతే ఏంటే పీసినాదానం చేసుకుంటే పాల మీద తెచ్చుకుంటాంది మధిగా వచ్చేదాకా అక్కడ కూర్చో కుర్చీలో కూర్చో అంగానే వేరంగి అయిపోయాను యోగి కాను వస్తుంది ఎవరో సంపదయా కడపలో మంటలేసిందిరా పానలు పట్టి తేంది నువ్వు ఎత్తున్నప్పుడు ద్రాయించుకుంటారు ఏమన్నా అమ్మా పైసలు ముళ్ళు ఎడబెట్టవే పైసలు ముళ్ళు ఎందుకురా సంపదయా అయ్యో ఈ కథ గమ్మతే ఉంది మరి దాగా ఎట్లా చూపించుకుంటావు కూర్చోమ్మా ఎట్లా చూపించుకుంటావు అయ్యో రా పైసలు లేకుంటే డాక్టర్ ఎట్లా చూస్తారత్తమ్మా మరి చుట్టుపోవాలి ఏమన్నా ఎందుకు చూడడం పిసాయనా ఆడు దీని దూరం చుట్టావు మా చూస్తాడు ఓ సంపదయా ఇద్దరు నన్ను అలవాడుతురేమ్రా నా కడుపులో మంటలేచిందిరా లేకపోతే పైసలు ముళ్ళు అంటే పైసలు ముళ్ళు నీకు ఎందుకు రావాలి ఇప్పటి మందం పొద్దు సంచిన మా ఉన్నాయి కానీ ముళ్ళ జోలు ఎకరా సంపదయా అరే దాగలు వేసుకోపోదాంపా అమ్మను గంటనే పడేది ఒకటి మనకు అబ్బా అబ్బా అనుకుంటే పానం తెచ్చుకోని ఏమన్నారు ఏమంటారే తిండి తినక టైం కు అట్లా చేసుకుందది అల్సర్ స్టార్ట్ అయిందట అల్సరు టైం లేదు పాలు లేదు తినడానికి అవత్తమ్మా ఇప్పుడు మంచిగా ఉన్నదా పాన మీద తెచ్చుకున్నాక ముళ్ళకు ముళ్ళ తగ్గ పెట్టుకుంటుంది ఇప్పుడు పాన ఏమో చూసుకోవాలి పైస ఇయ్యాలకుండా రేపు సంపాదించుకోవచ్చా చిన్నవా పానం పోతే అత్తదా అని నేను నమ్ముకొని అన్న వదిన ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏం కావాలే నేను చెప్పి చెప్పేది సాధించుకొని చప్పడేకుంటాను కదా నువ్వు చెప్పి తింటుందా అది ఈయనది ఇక అది ఏనన్నా పోయి మాకు సంబంధం లేదు మేము పోయి వేరెక్కడ కిరాయికి ఉంటాం ఆ మందితో నాకే పదా ఇంట్లోతో నాకే పదా ఏం చేయాలా ఎప్పుడు అర్థం చేసుకుంటుంది అట్లాంటేంద్రా సంపతి ఇంకెట్లా అనమాటవే ఎట్లా చెప్పు మరి నువ్వే చెప్పు బుక్క తినుకుంటా ఇంట్లో కూర్చోయే ఇంట్లోకి అన్ని మొత్తం నేనే చూసుకుంటా అని నన్ను ఎల్లో నిగలనియకపోతుంది తిండి తినక ₹100 గొడవ పెట్టుకుంటా ఇప్పుడు పానం మీదకి తెచ్చుకుంటుంది ₹10 పోయేదాన్ని ₹20 అయినా చూసుకుంటా ఇప్పుడు ఏమైనా నచ్చిందా చెప్పు అట్టే పానం నష్టం కానీ నచ్చిందా ఇప్పటికైనా అర్థం చేసుకోవద్దమ్మా ఇంట్లో 10 మంది ఉన్నామా ఉన్నదే ముగ్గురమాయే మంచిగా అందుకొని కడుపు నిండా తినక ఎందుకు రోగాల పాలవ్వడు నీ పానం మీద నీకు పట్టి లేకపోతే మేము ఎన్ని చేసినా వేస్ట్ అత్తమ్మా ఇక మీరే ఆలోచించుకోర్రి ఉన్న సొమ్మంతా దాచి దాచి దయల పాలైనట్టు నువ్వు దాఖలు పెడతావా అని చిన్నావా ఇప్పటికైనా మారి మంచిగా తినుకుంటా వాళ్ళని మంచిగా చూసుకుంటే ఏనా బుద్ధి వచ్చిందిరా మధు ఈ కాడ నుంచి మంచిగా తినుకుంటా మంచిగా ఉంటా వీళ్ళని కూడా మంచిగా చూసుకుంటారు అయ్యా అమ్మ పైస మీద ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండద్దే ఉన్న నా రోజులు అందరితో కలిసిమెలిసి సుఖంగా ఉండగా ఎందుకమ్మా ఇవన్నీ
నియంగా బిడ్డ ఎవ్వరికి వెట్టక నా కడుపు నేను తినక నా పానం నేనే పాడి చేసుకున్నారా ఇప్పటికైనా మీరు అర్థం చేసుకున్నారు అత్తమ్మ మాకంతే చాలు वेलकम टू मुनी फिल्म्स कॉर्पोरेशन वीडियो नच्चिनट्लयिते लाइक चेंडी शेयर चेंडी कमेंट चेंडी मरिन्नी वीडियोस कोसम मा चैनल नी सब्सक्राइब चेंडी।